నువ్వు నాతో ఫ్రెండ్ ఉంటావా? నేను ఉండను. నువ్వు సాడ్గా కనిపిస్తున్నావు, అందుకే నీకు ఒక హగ్ ఇస్తా. నువ్వు ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు కదా, వెయిట్ తీసుకో నీ కోసమే. నేను మళ్ళీ వస్తా. బాయ్ బాయ్. మా నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదమ్మా. అసలు ఇంట్రెస్టే లేనప్పుడు ఈ పెళ్లి చూపులు ఎందుకు? అమ్మాయిని ఇక్కడికి ఎందుకు పంపించారమ్మా? మీరు మీరు ఫోన్లో మాట్లాడుతున్న అమ్మాయిని మీరే కదా? పర్లేదు, కూర్చోండి. అవును, కూర్చోండి. పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? మనకున్న ఒంటరితనాన్ని దూరం చేయడానికి ఒక తోడు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, స్ట్రైట్గా ఆన్సర్ చెప్తారా? ఇంతకుముందు మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీస్ ఏం లేవు, కానీ ఒక స్టోరీ ఉంది. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, వన్ సైడ్ లవ్. ధైర్యం చేసి చెప్పాను, బట్ హి సెడ్ ఈజ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ విత్ అదర్ గర్ల్. మనం అనుకున్నవన్నీ జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి? మీ పేరేంటండి? సుజాత. 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 లైలా మజ్ను, హారు దేవదాస్, గణేష్. ఇక్కడ పిక్కి అంటే మీరేనా అండి? కాదు, సారీ పిక్కి. దేనికి? బ్రేకప్ సీన్ నా లైఫ్లో నుంచి డిలీట్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం నువ్వు పర్మిషన్ ఇస్తే. ఎవడో కెరీర్స్ వాళ్ళని తొక్కదోలు అన్నాడు. హే, అదేదో ఫ్లో లో వచ్చేసింది అంతే. ఏదో మూవీ చూస్తుంటే అలా కనెక్ట్ అయిపోయా. ఐ రియల్లీ మిస్ యూ పిక్కి. తాగినవా? హే, లే, తాగలే, పోయి పని చూసుకోపో అయితే. అరే ఏమ్రా ఇట్లా వచ్చినావు? మీరన్నా చెప్పండి బ్రో. చూడు తమ్ముడు, యూట్యూబ్లో బఫరింగ్, లైఫ్లో సఫరింగ్ ఎప్పుడు తప్పవు. ఎట్లిచ్చినా నువ్వు క్షమించే వరకు నేను ఇక్కడే ఉంటా పిక్కి. సరే ఇక్కడనే ఉండు, మనం పోదాం పా. పిక్కి పిక్కి ప్లీజ్ పిక్కి 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 ప్లీజ్ పిక్కి పిక్కి నీ కాలు పట్టుకుంటా పిక్కి ప్లీజ్ పిక్కి ఒప్పుకో పిక్కి ప్లీజ్ పిక్కి పిక్కి ఛీ పిక్కి. రాకీ ఒక హీరోని తీసుకొస్తుండు, ఎట్లయినా మన షార్ట్లో చూపించి సినిమా తీసేయాలంతే. ఏంది రీల్స్ అక్కడ హీరో వస్తుండు? షట్, నువ్వు టెన్షన్ పడకు, డైరెక్టర్వి కదా, అంతా సెట్ అవుతుంది. సరే జర నన్ను హీరోయిన్గా రిఫర్ చేయరా? ఓకే. హలో, హాయ్ సార్. సార్ వీళ్ళంతా మా టీము. హాయ్. మీ ప్రాజెక్ట్ మూవీ చూసాను, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నేను పెద్ద ఫ్యాన్ సార్. ఇట్స్ ఓకే. అరే ఎన్ని రోజులు సార్ ఈ చిల్లర బతుకులు, ఒక్క దెబ్బతో లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఏం సినిమా సార్, ఏం చెప్పారు సార్? అరే ఏంటమ్మా ఇది? సార్ నేను పెద్ద కెమెరామ్యాన్ అయిపోవాలి, నేను ఆశీర్వదించాను సార్. కాలం ఏమడుతుంది? ఏం న్యూస్? సారీ సార్, మా మూవీ రిలీజ్ చేయండి సార్. ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ ఉంది, బయటికి వెళ్దాం. సరే, ఓకే. అర్జెంట్ కాల్ వస్తుంది, వెళ్ళొస్తాను సార్. ఎమర్జెన్సీ సార్, సారీ సార్. సరే కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. సైలెన్స్. సార్ ఎలా ఉంది?
మీకు ఒకటి చెప్తా, ఫీల్ అవ్వకండి, వరస్ట్గా ఉంది. సారీ సార్, మీరు టైం వేస్ట్ చేసినందుకు. మైకేల్ జాక్సన్ తెలుసు కదా, ఏ ఆయన ఒక ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేయడానికి 100 సాంగ్స్ ట్రై చేసేవాడు. దాంట్లో 12 సాంగ్స్ ఫైనలైజ్ చేసి ఒక్కటి మాత్రం రిలీజ్ చేస్తాడు. రిమైనింగ్ మనకంత ఓపిక లేదులే. కంట్రోల్ ఎప్పికి హీరో అక్కడ. నీకు డైరెక్షన్ వచ్చానుకుంటున్నావా? బాగా మీ అందరికి యాక్టింగ్ వచ్చానుకుంటున్నారా? నాకు వచ్చి నాకు వచ్చు. ఇట్రా నీకు నవరాసాలు వచ్చా? వచ్చు, చిన్నప్పుడే నేర్చుకున్నా. ఏది చేసి చూపి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. మరి దీని ఏమంటారు? నేను షార్ట్ కట్లో చేశాను, మీరు డీటెయిల్గా చేశాను. నువ్వు అక్కడికి వెళ్ళి నీలో ఉంది. వి నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. మనకి తెలియంది తెలుసుకోవడంలో తప్పు లేదు. ముందు నువ్వు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ దగ్గర జాయిన్ అవ్వు. మన చుట్టూ ఉన్న వాళ్ళే ప్రపంచం కాదు. ఎక్స్ప్లోర్ ద వరల్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. నువ్వు ఒకసారి రా, మీ ఎనర్జీ బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇయే తగ్గించుకుంటే మంచిది. ఓకే. అరే నేను ఒక రేంజ్లో తీసినరా, ఆ స్టోరీలో కంటెంట్ లేనప్పుడు నేను ఏం చేస్తా చెప్పు, అది నా బాధ్యత కాదు కదా. అవునరా, నాకు కూడా చిన్న రోల్ ఇచ్చిర్రు, చెప్పాలరా నాకు డైరెక్షన్ రాదని. సరేపా, ఏం పట్టించుకోకు, నువ్వు కూల్గా ఉండు. ఓకే. అరే ఒక రేంజ్లో తీసిన, ఏంది మొత్తం ఇట్లా చేసేసినావు? ఇంత చిన్న రోల్ ఇచ్చినావు, ఏం తీసినావు ఏమో. మరి అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారు ఏంది మీరు అంతా? నీకు డైరెక్షన్ రాదని చెప్పురా, అది పోయి ఏ పోదాం పా. ఎక్కువ మాట్లాడక చంపేస్తా. నేనేం చెప్పినా, నిజమే చెప్పినా? ఊయిరా, ముఖాలకు అది ఇచ్చుడే ఎక్కువ.
హలో, ఏమైంది? నువ్వు డైరెక్టర్వి, నువ్వు వెనక్కి తగ్గద్దు. సింబము రెండు అడుగులు వెనక్కేస్తే తగ్గినట్టు కాదు. వేస్తుంది వేస్తుంది, ఎందుకేయదు అడుగులు? మీరు ఆపండి రా, ఆయన చెప్పింది రైట్ అయి ఉండొచ్చు. నువ్వు డైరెక్టర్ వైతో నాకు నమ్మకం ఉంది. ఓకే, సత్యం చూసావా? ఈ పోజ్ చూడు. నా ఫ్రెండ్ అయ్యి డైరెక్టర్, ఆయనకు పెద్ద మూవీ ఓకే అయింది. నువ్వు జాయిన్ అవుతా అంటే చెప్పు, నేను తీసుకెళ్తా. మాకు కూడా ఏమైనా ఛాన్స్ ఉంటుంది చూడు రాదు. మనోడేలే చెప్తా, బట్ నా మీద హోప్స్ పెట్టుకోకండి. హాయ్ పిక్కి. ఏం పని పట్టలేదు, ఊరికనే పక్కింట దూరుతుంది. ఏ అడుగు, నువ్వు షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటావు కదా పిక్కి, డైరెక్ట్గా టాపిక్ రా. నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే చూడొచ్చు కదా. ఇదంతా నీ సెట్ అప్ అవుతుంది. యాడ్ ఉంది, చేస్తారా? దాందేముంది, చేసేద్దాం. రెమ్యునరేషన్ ఎంత? అప్పుడే రెమ్యునరేషన్ మీకు. అయ్యో మా అమ్మో దినేశాలో. కార్తికేయ సూపర్ మార్కెట్ ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, ప్రతి ఒక్కరు వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. శబాష్. కట్. సూపర్. హలో, నేనేం సడన్గా అట్లా దొబ్బేసిన? అది లైఫ్లో నువ్వు హీరో కావాలనుకుంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలి. లవ్ ఈ ఎమోషన్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అమ్మాయిలు ఇమ్మాయిలను తిరిగినామనుకో సంక నాకిపోతాం. ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. ఇదేం చూస్తున్నావు? హలో, మాట్లాడతా పెట్టేయాలా? అదే అదే, యాక్చువల్లీ ఆయన అందరికీ క్లాస్ బిక్తుంటాడు, అందుకే ఎస్కేప్ అయిపోయినా. ఆయన చెప్పేది కూడా కరెక్టే కదా. ఇగో నేను ఇప్పుడే ట్రాక్లో ఉన్నా, నువ్వు అట్లంటే నేను ఫస్ట్కి వెళ్ళిపోతా. సరే, కానీ నెక్స్ట్ ఏం చెప్పు? ఇంకో షార్ట్ ఫిల్మ్ తీయాలి అంతే.